అనగనగనగా ఓ కుగ్రామంలో ఓ చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక హంస, చెరువు పక్కన చెట్టు మీద ఒక కాకి ఉంటూ ఉండేవి. ఇంకా అవి రెండు మంచి స్నేహితులు కూడా. నల్లగా ఉండే కాకి తన మొహాన్ని ఎప్పుడూ నీళ్లలో చూసుకుని ఒకటే బాధపడిపోయేది. హంసతో కాకి ఎప్పుడు, "చూడు దేవుణ్ణి, నువ్వు ఎలా పుట్టించాడు? ఇంత నల్లగా ప్రపంచంలో ఇంకే జీవి ఉండదు. ఈ అందానికి తోడు ఈ బండగొంతు కూడాను" అని బాధపడేది. అది విన్న హంస, "దేవుడు మనకి ఏది చేసినా అంతా మన మంచి కోసమే చేస్తాడు" అని చెప్పి కాకిని ఊరడించేది. ఇదిలా ఉంటే ఒకరోజు ఎక్కడి నుంచో ఒక వేటగాడు ఆ చెరువు దగ్గరికి వచ్చాడు. పాప మా వేటగాడికి ఆ రోజు ఏ జంతువు తన వల్లో చిక్కలేదు. ఇంతలో వాడికి చెట్టు మీద ఏకాకిలా ఉన్న మన కాకి కనిపించింది. ఏదీ లేనప్పుడు ఉన్నదాంతో తృప్తిపడాలి అని వెంటనే వల విసిరి దాన్ని పట్టుకున్నాడు. ఇది చూసిన హంస వేటగాడి దగ్గరికి వచ్చి, "మేమిద్దరం మంచి స్నేహితులం. కాకి నువ్వు తీసుకెళ్లిపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. దయచేసి దాన్ని వదిలిపెట్టు" అని ప్రాధాయపడింది. అప్పుడు వేటగాడు, "తెల్లగా మెరిసిపోతాను, నువ్వు దొరికాక ఇంకా ఇన్నాళ్ళటి కాకితో నాకేం పని" అని హంసను పట్టుకుని కాకిని వదిలిపెట్టాడు. ఎంతో తెలివైన కాకి ఆ వేటగాడి నెత్తి మీద టప్పీ టప్పీమని పొడవడం మొదలుపెట్టింది. దాంతో ఆ బాధని భరించలేని వేటగాడు వలని వదిలేసి రెండు చేతులు నెత్తిన పెట్టుకుని కాలికి బుద్ధి చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత వెంటనే వల్లో ఉన్న హంసని కాపాడింది కాకి. అప్పుడు హంస, "చూసావా, మొదట నిన్ను పట్టుకున్న వేటగాడు నేను కనిపించగానే నల్లగా ఉన్న నిన్ను వదిలిపెట్టేశాడు. నీ రూపమే నిన్ను, నీతో పాటు నన్ను కూడా ఈరోజు రక్షించింది" అంది. అది విన్న కాకి, "కావు కావుమని, దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు" అని నమ్మి అప్పటినుంచి ఏ దిగులు లేకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. మూడు చేపల కథ. అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉండేవి. ఒకరోజు చేపలు పట్టేవాడు ఒకడు వచ్చి, "అబ్బా, ఇక్కడ చాలా చేపలున్నాయి, రేపు వలేసి పట్టుకుంటా" అనుకున్నాడు. అదే చెరువులో మూడు చేపలు ఎంతో స్నేహంగా ఉంటుండేవి. మొదటి చేప చేపలు పట్టేవాడి మాటలు విని మిగిలిన రెండు చేపలతో, "పదండి, వాడు రేపు వచ్చేలోపు మనం ఈ చెరువును వదిలి వేరే దగ్గరికి వెళ్ళిపోవాలి" అంది. "ఎందుకంత కంగారు? రేపు వాడు వచ్చేలోపు ఏదో ఒకటి ఆలోచించచ్చులే" అంది రెండో చేప. "ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండి వాడి వలలో పడకుండా చూసుకుంటే చాలు" అన్నది మూడో చేప. అదే రోజు రాత్రి ఆ చెరువుని వదిలి వెళ్ళిపోయింది మొదటి చేప. రెండో రోజు చేపలు పట్టేవాడు రావటం చూసి, "చూడు, వాడొచ్చేస్తున్నాడు, పద, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకెవరన్నా భయం లేదు, నేను ఎలాగోలా వలలోంచి తప్పించుకుంటాను" అంది మూడో చేప. ఇది విని వెంటనే అక్కడి నుంచి జారుకుంది రెండో చేప. మూడో చేప మాత్రం
అదే చెరువులో ఉండి దురదృష్టవశాత్తు జాలరి వలలో చిక్కుకుపోయింది. అప్పుడనుకుంది తన మిత్రులు చెప్పిన మాట వింటే బాగుండేది అని. అతి తెలివి ఎప్పటికైనా ప్రమాదమే. అనగనగా ఒక పెద్ద అడవి. అందులో ఎన్నో జంతువులు హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి. వాటి మధ్యకి ఒక ఏనుగు వచ్చింది. కొత్తగా వచ్చిన ఆ ఏనుగు స్నేహితుల్ని వెతుక్కోవటం మొదలుపెట్టింది. దానికి చెట్టు మీద కోతి కనిపించింది. నాతో స్నేహం చేస్తావా అని ఎంతో ఆశగా అడిగింది ఏనుగు. అది విన్న కోతి, నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాతో ఆడాలంటే ఒక చెట్టు మించి ఇంకొక చెట్టు మీదకి నువ్వు దూకలేవు కదా అన్నది. ఆ తర్వాత ఏనుగుకి ఒక కుందేలు కనిపించింది. మళ్ళీ అదే ప్రశ్న అడిగింది ఏనుగు. కుందేలు చెల్లాకిగా, నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు, నాతో పాటు నా చిన్నింట్లో నువ్వు ఎలా ఆడుకోగలవు అని వెళ్ళిపోయింది. ఈసారి ఏనుగు ఒక కప్పను కలిసింది. నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. అది విన్న కప్ప, ఇంత పెద్దగా ఉన్న నువ్వు నాలాగా కప్పగింతలు వేయగలవా అంది. నిరాశపడే నేనుకి ఒక నెక్క కనిపించింది. మళ్ళీ ఎంతో ఆశతో, నువ్వు నాతో స్నేహం చేయవా అని అడిగింది. దానికి నక్క, నువ్వు చాలా పెద్దగా ఉన్నావు, నీతో స్నేహం నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు అడవిలో ఉన్న జంతువులన్నీ ప్రాణాలు కాపాడుకోవడానికి అటు ఇటు హడావుడిగా పరుగులు పెట్టడం గమనించింది ఏనుగు. అటుగా పరిగెడుతున్న జంతువుల్ని ఏమైంది అని అడిగింది. అప్పుడు ఒక ఎలుగుబంటి, మృగరాజు ఏ జంతువు కనపడితే ఆ జంతువుని వేటాడి తినేస్తుంది అని చెప్పింది. అడవిలో జంతువులన్నీ పారిపోయి చెట్ల వెనక దాక్కున్నాయి. ఈ అడవిలో ఉన్న జంతువుల్ని ఎలా కాపాడాలి అని ఆలోచించింది ఏనుగు. ఈలోపు సింహం కనబడిన జంతువులన్నింటినీ తినేసింది. ఎంతో ధైర్యవంతురాలైన ఏనుగు గౌరవంతో, మృగరాజా ఇలా జంతువులను వెంటాడి వేటాడి చంపద్దు అని వేడుకుంది. అది విన్న సింహం, వెళ్ళి నీ పన్ను చూసుకో అని పొగరుగా సమాధానమిచ్చింది. ఏనుగుకి బతిమాలడం అనవసరం అనిపించి తన పొడవాటి తొండంతో సింహాన్ని ఒక్క చోటు దోసింది. దాంతో సింహం అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. ఏనుగు అడవిలో భయంతో దాక్కునున్న జంతువులకి సింహం పారిపోయిందన్న శుభవార్తను తెలియజేసింది. అది విన్న జంతువులన్నీ బయటికి వచ్చి ఏనుగుకి కృతజ్ఞతలు చెప్పాయి. అంతేకాదు,
ఇంత పెద్దగా ఉన్న నువ్వే మాకు అసలైన స్నేహితుడివి అని చెప్పే. అసలైన సంపద. అనగనగా హరి, రవి అనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారిళ్ళు కూడా పక్కపక్కనే ఉండేవి. హరి చాలా ధనవంతుడు. అతని దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం? ఒక్క రాత్రి కూడా సరిగా నిద్ర పట్టేది కాదు. రవి చాలా పేదవాడు, కానీ రోజు హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేవాడు. తన ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ బార్లా తెరుచుకుని ఆ చల్లటి గాలికి గొర్రు పెట్టి మరీ పడుకునేవాడు. రవి అంత హాయిగా పడుకోవడం చూసి హరికి అసూయగా ఉండేది. అతని దగ్గర ఎలాంటి సంపద లేకపోవడం వల్లే హాయిగా నిద్రపోతున్నాడని హరికి అనిపించింది. దాంతో అతని నిద్రను చెడగొట్టడానికి ఒక ఉపాయం పన్నాడు. ఓ రోజు సంచి నిండా బంగారు నాణాలు తీసుకుని రవి దగ్గరికెళ్లాడు. నీ దగ్గర డబ్బు లేకపోవడం చూసి నాకు చాలా బాధగా ఉంది. ఎంతైనా నా మిత్రుడివి కదా, అందుకని నీకు కాస్త డబ్బు సాయం చేయాలనుకుంటున్నాను. ఇదిగో ఈ బంగారం తీసుకో, నీ పేదరికాన్ని వదిలించుకో అని ఉదారంగా అతని చేతిలో డబ్బు మూట పెట్టాడు. స్నేహితుడు ఇచ్చిన డబ్బు మూట చూసి రవికి చాలా సంతోషం కలిగింది. తన మిత్రుడు చేసిన సాయానికి 100 సార్లు కృతజ్ఞత చెప్పాడు. ఆ డబ్బు మూటని వెంటనే తన పరుపు కింద దాచిపెట్టాడు. కానీ రాత్రి గడిచే కొద్దీ అతనికి నిద్రపట్లేదు. ఏ దొంగ ఎక్కడ్నుంచి వస్తాడో అన్న భయంతో తన ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ బిడాయించుకున్నాడు. ఆ రోజు రాత్రి రవికి ఏం తోచలేదు. ఒక పక్క చేతికి అందిన నాణేల మూటను చూసి మురుసుకుంటున్నాడు, మరోపక్క వాటిని ఎవరన్నా దోచుకుపోతారేమో అని భయపడుతున్నాడు. మొత్తానికి ఒక్క నిమిషం కూడా అతనికి నిద్రపట్లేదు. మర్నాడు ఉదయమే హరి ఇంటికి వెళ్ళాడు రవి. మిత్రమా, నువ్వు నాకు ఈ డబ్బు మూట ఎందుకిచ్చావో అర్థమైంది. దయచేసి ఈ డబ్బులు నువ్వే ఉంచుకో. డబ్బు కంటే విలువైన ప్రశాంతత నా దగ్గర ఉంది. నీ డబ్బులకి బదులు నా ప్రశాంతతని పోగొట్టుకోలేను అంటూ హరి డబ్బును తిరిగిచ్చేశాడు. ఆపై తన ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు. పద్యం భల్లే ఉంది కదా నేస్తాలు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.